केसीआर गारु माट माट्लाडिते नेनु सिद्धिपेट बिड्डनु मी आशीर्वादंतो तेलंगाणा जेंडा पट्टुकोनि लक्ष्यान्नि साधिंचिन अवन मेमु कूडा अंटुन्नाम लक्ष्यान्नि साधिंचामनि मेमु कूडा मुरिसिनाम सिद्धिपेट प्रजलतो पाटुगा यावत् तेलंगाणा प्रजलु कूडा गल्लगिरेसिनरु मुरिसिनरु ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైనా పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో ఏదైనా వార్త రాస్తే టీవీలో నెగటివ్ మాట్లాడితే చీల్చి చెండాడింది తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు కానీ అదే తెలంగాణ యువత అదే తెలంగాణ ప్రజలు ఇవాల ఆయన ఫోటో టీవీలో వస్తే చూసి అసహించుకుంటుంది ఆనాడు కేసీఆర్ ఈనాటి కేసీఆర్ ఇవాల సిద్ధిపేట ఆనాడు పొంగిపోయింది సిద్ధిపేట ఇవాల కుంగిపోతుంది ఈన గురించి బస్ స్టాండ్లలో మాట్లాడుకున్నప్పుడు వీరి గురించి చా కొట్లకడ మాట్లాడుతున్నప్పుడు వీరి గురించి పెళ్ళిలకడ మాట్లాడుకున్నప్పుడు వీరి గురించి తీర్థాలకడ మాట్లాడుకున్నప్పుడు కీననేనా మన ముఖ్యమంత్రి గీనకైనా మనం ఓట్లు వేసింది అని చెప్పి అలా చెప్పుకోవడానికి కూడా బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మావలోకనం చేసుకో కేసీఆర్ గారు మేము అంటున్నాం అని చెప్పి బాధపడకు ఇది నా మాట కాదు సుమా ఇది యావత్ తెలంగాణ ప్రజల అంతరంగం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈయన గారు సామెతలన్నీ తెలంగాణ ఉద్యమంలో వారే చెప్పిండ్రు మనం చెప్పలే మనం గుర్తు చేస్తానం మనం గుర్తు చేస్తానం గోకుత లేవలేనోడు తంతెలేతడా ఎవరు మాట్లాడిన మాట కేసీఆర్ నిజాంబా సభలో మాట్లాడిండు ఏట్ల రాయి తీయలే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాడా ఎవరు మాట్లాడిండు కేసీఆర్ కానీ నేను సిద్ధిపేట ప్రజలు అడుగుతున్నట్టుగా నాకు అర్థమైంది కాబట్టి అడుగుతున్నా మీరు 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజానీకానికి ఏ రంగుల ప్రపంచాన్ని మీరు చూపించిండు అరచేతిలో బెల్లం పెట్టి
ఈ కరెంట్ కష్టం ఇక్కనే మొదలు గాలే ఈ కరెంట్ కష్టం సంవత్సర కాలంగా చూస్తానా వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళ మాటలు ఎవరు వినద్దు వీళ్ళ సభ సక్సెస్ కావద్దు ధోరణి రావద్దు రాకుండా ధోరణి కడుపు మండి ఉండమే పక్కా వస్తది గట్టిగా వస్తది ఇంకా నేను నన్ను ఎల్లగొట్టిరి వీళ్ళు నన్ను ఎల్లగొట్టిరి వాళ్ళు వాళ్ళు ఎల్లగొట్టి నేను వెళ్ళిపోలే చాలా మంది ఏమనుకుంటుంటే రాజేంద్రన్న పార్టీ మారిన అనుకుంటారు పార్టీ మారలే పార్టీలకి ఎల్లగొట్టిండు సరే మంచిది ఎల్లగొడితే ఎల్లగొట్టిని అని చెప్పి సప్లై ఊకున్నా తెలంగాణ భవన్లో వాళ్ళ వందిమా గాథలతోటి కొంతమంది బానిసలతోటి ప్రెస్ మీట్ పెట్టించింది ప్రెస్ మీట్ పెట్టించి ఈటల రాజేంద్ర గారు నీకు రేషం ఉంటే నీకు రేషం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు గెలిచింది కారు గుర్తు మీద కేసీఆర్ బొమ్మ మీద మా పేరు మీద గెలిచినావు మేం చేస్తాను లీడర్ అయినావు మేం పెంచితే ఇంత ఎత్తెదిగినావు నీకు నిజంగానే శక్తి ఉంటే సత్తా ఉంటే రాజీనామా చేయమని ఛాలెంజ్ చేసింది వాస్తవంగా నేను రాజీనామా చేయాలని అనుకోలే సరే చూతాంటి ముఖ్యమంత్రి గారి ఇష్టం ఉంటేనే మంత్రి పదవి ఇస్తారు కదా ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేనప్పుడు మంత్రి పదవి ఉండదు కదా అని చెప్పి నేను భావించి ఊరుకున్నా ఇక వాళ్ళు ఎప్పుడైతే నన్ను రెచ్చగొట్టిందో రేషన్ గల్ల బిడ్డను కాబట్టి అన్నిటికీ మిక్కిలి పదవి కంటే కూడా ఆత్మగౌరవం గొప్పదని నమ్మిన బిడ్డను కాబట్టి నా చరిత్ర అంతా కూడా నా చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రే కాబట్టి నా చరిత్ర అంతా కూడా ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన చరిత్రే కాబట్టి నేను రాజీనామా చేసిన రాజీనామా చేసి తెలుసుకుందాందా హుజరాబాద్లో నీ మీద మేము బతికినామో మా మీద మీరు బతికిండ్రు మీ ఫోటో పెట్టుకొని మేము గెలిచినామో మాతోటి మీరు గెలిచిండ్రు తెలుసుకుందారా అని చెప్పి హుజరాబాద్లో ఛాలెంజ్ చేసినాం పాదయాత్ర పెట్టుకున్నాం పాదయాత్ర పెట్టుకున్నాం పాదయాత్ర సాయంత్రం చేరే వరకు ఏ ఊరికి పాదయాత్ర చేరుతుందో ఆ ఊర్లో కరెంటు బంధు ఓ రోజు అంబాల అని ఒక ఊరు ఉండదు అంబాల ఇక్కడికి వచ్చిన రావచ్చు అక్కడికి అంబాలకు వాళ్ళు రాత్రి అంతా కరెంట్ లేదు తెల్లారంగానే అంత మహిళలు మొగళ్ళు వచ్చి అన్న నువ్వు ఊరికి వచ్చినావు రాత్రంతా కరెంటు లేదు దోమలు కుట్టి కుట్టి సంపినాయి అంటే నాకు తెలిసింది ఆరంభం మాత్రమే అమ్మ నేను ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో కరెంటు బంద్ అయితే కావచ్చు నా కోసం ఒక పూట భరించవలసిందే దోమలు కుడతాయి పిల్లలు ఏడుస్తారు నాకు తెలుసు కానీ తప్పదు ఈ ఈ చిల్లర చర్య ఈ చిల్లర చర్య మనం రగిలి మన గుండెలు రగిలిపోతుండొచ్చు కాక దాన్ని ఓట రూపంలో చెప్దాం వీళ్ళకు గోరి కడదామని చెప్పి చెప్తే అన్ని ఊర్లలోకి అదే పని జరిగింది ఇవాళ మళ్ళీ సిద్దిపేటలకు అదే జరుగుతాను నేను అంటున్నా గిరి ఆపదు ఈ కరెంటు తీసేసుడు ఈ ఫ్లెక్సీలు ఏమైనా ఫ్లెక్సీలు కట్టుడు లేకపోతే జర స్లోగాన్స్ ఎక్కిపించడం నీ ముందు బాగా నిలబడటోని రాబిడ్డ నీకేం కావాలి నీకు ఉద్యోగం కావాలన్నా నీకు ఏది కావాలన్నావు ఇవన్నీ హుజరాబాద్ చేయలేదా నా హుజరాబాద్లో మీరు చూసినంత ఒక్కొక్క వ్యక్తికి ఈయన కుల సంఘ నాయకుడా ఈయన కుటుంబ పెద్దనా ఈయన పార్టీలో 20 సంవత్సరాలు లీడరా ఈయన పార్టీలో 2 సంవత్సరాలు లీడరా ఈయనకు రైట్ అయిందా ఈటలకు లెఫ్ట్ అయిందా ఈటలకు ఇట్లా చూసి 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 నాకు తెలిసి 50,000 రూపాయలు 100,000 రూపాయల నుంచి మొదలుపెట్టి 1.5-2 కోట్లు కూడా పెట్టి కొన్నారు కొన్నారా లేదా కొన్నారా చివరికి ఈ నాయకులను వెలగట్టుకొని వాళ్ళు గెలవమేమో అనే భయంతో
అక్రమంగా సంపాదించిన డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు అని ఎందుకు అంటున్నా మళ్ళీ చెప్తా నేను. ఇవాళ ఒక్క హైదరాబాద్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సీక్రెట్ లెక్కల ప్రకారంగా హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటు మీద 33,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటర్ మీద 33,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 నెలల కాలం పాటు 10 మంది మంత్రులు, 100ల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, 1000ల సంఖ్యలో నాయకులు, 100ల సంఖ్యలో మట్టిలో ఉన్నటువంటి పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, ఒకటే ప్రోగ్రాం, ఏ ఇల్లు టిఆర్ఎస్, ఏ ఇల్లు ఈటల రాజేందర్, ఏ ఇల్లు బీజేపీ, ఏ ఇల్లు కాంగ్రెస్. కుటుంబ కుటుంబాన్ని చెరబట్టి ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ఏది కావాలంటే అది ఇచ్చి నా గొంతు నొలిపి ఉద్యమ బిడ్డను ఓడగొట్టి వీళ్ళకి ఎదురు లేకుండా 10 కాలాల పాఠం పాటు ఈ దుర్మార్గమైన రాజ్యాన్ని నడపాలని చెప్పి కళ్ళగంటే ఏం చేసింది ఆ హైదరాబాద్? కర్ర కాల్చి వాత పెట్టింది. ఈ మాట నాది కాదు, వారిది. ఈ మాట ఎవరిది? వాళ్ళది. పదవుల కోసం పెదవులు మూసే దత్తమ్మల్లారా నేనన్న ఆయన అన్నాడు, వారే అన్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడిండ్రు, ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఆనాడు కేసీఆర్ ఏం హామీలు ఇచ్చిండు, ఇవాళ కేసీఆర్ ఏమి హామీలు అమలు జరుగుతుంది, ఇవన్నీ కళ్ళ ముందు కనబడతాయి. ఎనకటి రాజ్యం మన కథ. మావోడు నవీన్, మావోలు ప్రతి పిలగాని చేతులల్లో మంచి బ్రహ్మాండమైన ఫోన్ ఉంటుంది. అది అది AK-47 కంటే చాలా పదునైనటువంటి ఆయుధం. అది సోషల్ మీడియా ఉంటుంది. ఆనాడు ఏం మాట్లాడిండో వేస్తాడు, ఇవాళ ఏం మాట్లాడిండో వేస్తాడు. నా 10-20 ఆడబిడ్డ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, నా కూరగాయల అమ్మాయి తల్లి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, నా ఆటో నడిపే అన్న దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేని మనిషి లేడు. ఎన్ని కోట్ల జనాభా ఉందో గన్ని కోట్ల సెల్ ఫోన్లు చేతులలో ఉన్న రాష్ట్రం ఇది. ఈ కాలంలో మీరు అబద్ధాలు ఆడి, అబద్ధపు మాటలు చెప్పి, విషప్రచారం చేసి రాజ్యం నడుస్తా అంటే నడవది బిడ్డ అంటుంది తెలంగాణ. ఇది నడవది బిడ్డ అంటే తెలంగాణ.